సమస్య తో బాధపడుతున్న ఎన్టీఆర్ ఇక కొరటాల మూవీ పరిస్థితి ఏంటంటే, ట్రిపుల్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ వసూలు వరద పారించింది. రూపాయలు 1100 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. ట్రిపుల్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లోగన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ గురించి హాలీవుడ్ ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. మరోవైపు ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ ఆచార్యతో ప్రేక్షకులకు అలంకరించాడు. అలాగే దర్శకుడు శంకర్తో చేస్తున్న ఆర్సీ 15 షూటింగ్ చకచక పూర్తి చేస్తున్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఖాళీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్రకటించారు. ఎన్టీఆర్ 30వ ఎన్టీఆర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు మోషన్ పోస్టర్ సైతం విడుదల చేశారు. సినిమా మాత్రం ససమీర పట్టలేకపోవడం లేదు. ఆచార్యమూవీ డిజాస్టర్ కావడంతో భయాల్లో నిండా మునిగిపోయారు. సో ఈ మూవీ ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చిన కొరటాలు అనేక ఇబ్బందులను ఫేస్ చేశారు. ఆ సమస్యల నుండి బయటపడేసరికి చాలా ఆలస్యమైంది. ఇక ఆచార్య ఫలితం నేపథ్యంలో ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసి పనిగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఓ సమస్యతో బాధపడుతున్నారంట. ఆయనను భుజం నొప్పి ఇబ్బంది పెడుతుందంట. కొన్నాళ్ళుగా ఎన్టీఆర్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారంట. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్కి నొప్పితోనే కథనలేక హాజరయ్యారంట. ఇక డాక్టర్స్ ఆయనను కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. ఈ క్రమంలో ఎన్టీఆర్ 30 అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్ళనందుట. దీంతో 2023 చివరిలో లేదా 2024 ప్రారంభంలో ఈ మూవీ విడుదలయ్యే చూసిన కలవ ఉంటున్నాయి. మొదటిగా ఎన్టీఆర్కి జంటగా ఆలియా భట్ అనుకున్నారు. అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఎన్టీఆర్ కోసం హీరోయిన్ని నిర్ణయించాల్సి